అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనకాపల్లి టు అమెరికా రచయిత ఎం నాగలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే శ్రీధర్కి సీతని చూస్తుంటే ఆశ్చర్యంగాను అసహనంగానూ ఉంది సీత అమ్మని నాన్నని పట్టుకొని కదిలి కదిలి ఏడుస్తోంది ఇరవై నాలుగేండ్ల అమ్మాయి అమ్మా నాన్నలని వదిలి భర్త వెంట వెళ్ళడానికి ఏదో రాక్షసుడి వెంట వెళ్తున్నట్టు ఇండియన్ అమ్మాయిలు ముఖ్యంగా ఆంధ్ర అమ్మాయిలు ఇంకో వందేండ్లైనా మారరులా ఉంది ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఇలాగే ముగ్ధంగా అమాయకంగా సీతవంక మురిపెంగా చూశాడు శ్రీధర్ తమ పెళ్ళై ఇంకా వారం తిరగలేదు తమ మధ్య మూడు ముళ్ళ బంధం తప్ప ఇంకా ఆ ముచ్చట తీరనే లేదు అందువల్లే పరాయి వాడితో వెళ్తున్నట్లు అవుతోందా నెల రోజులైంది తను ఇండియాకి వచ్చి అమ్మా నాన్నల కోరిక మీద తనకు నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఎంతమందిని అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళని చూసినా తనకెవరూ నచ్చలేదు సీత అవ్వాలి ప్లీజ్ త్వరగా రా సీత శ్రీధర్ అందరికీ టాటాలు బైబైలు చెప్పి లోపలికి నడిచారు రోజు మన ఇంట్లో ఉంటాం శ్రీధర్ పరవశంగా అన్నాడు సీత ఏం మాట్లాడలేదు పెళ్ళైన ఈ నాలుగు రోజుల్లోనూ తమిద్దరూ మరీ ఎక్కువ ఏం లేదు వీసా అది ఇది అంటూ తిరగడం తిరుపతి వెళ్లడం ఎవరో ఒకరు తమతో అన్ని చోట్ల ఉంటూ ఉండడం ప్రయాణాలు ఒకటే హడావిడి అందుకే తను ఫస్ట్ నైట్ అమెరికా వెళ్ళాకనే అంటే ఎవరూ కాదనలేకపోయారు సీత కాపీ ఏమైనా తీసుకుంటావా శ్రీధర్ ఆప్యాయంగా అడిగాడు వద్దు సీత అతని వంక చూడకుండానే అంది సీత మాట్లాడే మూడులో లేదని గ్రహించి శ్రీధర్ నిట్టూడ్చాడు అమ్మా నాన్నలని వదిలి వెళ్తున్నానన్నా బాధేమో అయినా ఈ రోజుల్లో అమెరికా ఎంత దూరమని ఏదైనా మాట్లాడకూడదు శ్రీధర్ సీత భుజాల చుట్టూ చెయ్యి వెయ్యబోయాడు సీత ఒక్క క్షణం ఇబ్బందిగా కదిలి అతని చేతుల్ని మెల్లిగా తొలగించింది ఏమున్నాయి మాట్లాడడానికి సీత అనాసక్తిగా అంది శ్రీధర్కి ఎందుకో మొదటిసారి మనస్సు చివుక్కుమనిపించింది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ ఉండవా ప్లేన్ ఎక్కిన ఇన్ని గంటల్లోనూ తనంతట తనే ఏదైనా మాట్లాడుతుందేమో అమెరికాలో తను ఇంట్లో పరిసరాల గురించి అడుగుతుందేమో ప్లేన్ ఎక్కిన అనుభవం కొత్తగా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాడు ఎన్నిసార్లు తను పలకరించినా ముభావంగా పొడిగా జవాబులు చెప్తోంది మొదట అమ్మా నాన్నలని వదిలిన బాధ కాబోలు అనుకున్నాడు కానీ ఏమూలో సంథింగ్ ఈజ్ రాంగ్ సంథింగ్ టెరిబుల్లీ రాంగ్ శ్రీధర్ అంతరాత్మ అరుస్తున్నట్లు ఉంది శ్రీధర్కి అమ్మా నాన్నలు చూసి ఉంచిన ఒక్క అమ్మాయి నచ్చలేదు మరలా ఏడాది వచ్చినప్పుడు చూద్దామమ్మ మీరు నన్ను కంగారు పెట్టకండి శ్రీధర్ ఖచ్చితంగా చెప్పేశాడు ఆ రోజు అందరూ అనకాపల్లిలో ఉన్న తండ్రి స్నేహితుడి ఇంట్లో ఒడుగు అని వెళ్ళారు సాయంత్రం బయలుదేరి వస్తుంటే ఆయన తన స్నేహితుడిల్లు అంటూ ఒకళ్ళింటికి తీసుకెళ్లాడు అసలే పొద్దుట్నుంచి బోరు కొట్టిన శ్రీధర్కి చాలా చిరాకేసింది మరలా ఇంకొకళ్ళ ఇంటిక మనసులోనే తిట్టుకున్నాడు ఒడుక్కి వచ్చినందుకు అందరూ పరిచయాలయ్యి ఊరి కబుర్లు రాజకీయాలు మొదలు పెట్టారు అప్పుడు కాఫీ టిఫిన్లు తీసుకువచ్చింది ఆ అమ్మాయి శ్రీధర్కి అతని తల్లిదండ్రులకి కూడా అర్థమైపోయింది ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఈ అమ్మాయి సీత బిఎస్సి కంప్యూటర్స్ చేసింది వైజాగ్లో ఉద్యోగం కూడా చేస్తోంది తండ్రి స్నేహితుడు రామ్మూర్తి పరిచయం చేశాడు సీత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది నేవీ బ్లూ జాకెట్ మెడలో ఓ గొలుసు చీర కూడా బాగా నలిగే ఉంది అయినా సీత సౌందర్యం ముగ్ధుణ్ణి చేసింది శ్రీధర్ని శ్రీధర్ తల్లి లోపలికెళ్ళి మాట్లాడుతూ కూర్చుంటే బయట మగవాళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు ఆ టైంలో సీతా వాళ్ళకి తెలియదు అది చూపులని రామ్మూర్తి గారు శ్రీధర్ ఓకే అంటే వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేశారు అలా అనుకోకుండా లాస్ట్ మినిట్లో కుదిరిపోయి పెళ్ళైపోయింది ఈ పెళ్ళి సీతకిష్టం లేదా అలా అనుకోవడానికి కారణం లేదు ఇష్టం లేకపోతే చెప్పి ఉండేదిగా సీత వంక చూశాడు శ్రీధర్ కళ్ళు మూసుకొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుంది కనురెప్పల కింద తడి మెరుస్తోంది ఆర్ యూ ఆల్ రైట్ ఉలిక్కిపడింది సీత ఫైన్ ఐ ఆమ్ ఫైన్ అంటూ గొనిగింది మెల్లిగా శ్రీధర్ మనస్సునొక్కసారి ఏదో తెలియని నీరసం ఆవహించింది సీత మనస్సు మనస్సులో లేదు తనేం చేస్తోంది ఇంతవరకు ఏ ఆడపిల్ల ఇలా చేసి ఉండదేమో వేరే దారి ఏం కనిపించలేదు తను మాత్రం ఏం చేస్తుంది ఇలా హఠాత్తుగా అవుతుందని కలలో కూడా అనుకోలేదు ఉద్యోగం చేస్తాను కొన్నాళ్ళు అంటూ దాటవేస్తోంది తండ్రిది మరీ పెద్ద ఉద్యోగమేం కాదు ఇంకా వెనకో చెల్లెలు కొంత సంపాదిస్తే కట్నం ఎక్కువ ఇచ్చి మంచి సంబంధం తేవాలని వాళ్ళు ఊరుకున్నారు హఠాత్తుగా శ్రీధర్ కట్నం కూడా వద్దని చేసుకుంటానంటే ఇంట్లో అందరికీ ఆనందంతో మతిపోయింది తనకి మాట్లాడే అవకాశమే రాలేదు ఏం చెప్పినా వింటారన్న నమ్మకమూ లేదు న్యూయార్క్లో ఎయిర్పోర్ట్కి అన్నట్టుగా రమేష్ రాకపోతే సీతకి ఒక్కసారి ఒళ్ళంతా చల్లబడ్డట్టు అయ్యింది వస్తానన్నాడుగా తప్పక వస్తాడు సీత వైజాగ్లో చదువుతున్నప్పుడు ఫ్రెండ్ వనజ ఇంటికి తరచూ వెళ్తుండేది వాళ్ళ పైన గదిలో వనజ కజిన్తో పాటు రమేష్ చంద్ర కూడా ఉండేవాడు నలుగురు కబుర్లాడేవారు కలిసినప్పుడల్లా మెల్లి మెల్లిగా రమేష్ సీతల మధ్య ప్రేమ అంకురించింది రమేష్ బెంగాలీ తను ఆంధ్ర వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా తనింట్లో మాత్రం చచ్చినా ఒప్పుకోరు రమేష్ తండ్రి చాలా ఏండ్లుగా వైజాగ్ చుట్టుపక్కల ఊర్లలోనే ఉద్యోగాలు చేయడం వల్ల రమేష్కి తెలుగు రాయడం చదవడం క్షుణ్ణంగా వచ్చు చెప్తే తప్ప అతను తెలుగువాడు కాదని తెలియదు రమేష్ ఇంజనీరింగ్ అవుతూనే అమెరికా వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాలు ఆగితే వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు అక్కడ రమేష్ చదువు అవ్వాలి రావాలి తను వైజాగ్లోనే ఉద్యోగం చేస్తుండటం వల్ల రమేష్తో మాట్లాడుతూనే ఉంది అతని చదువు పూర్తయింది ఉద్యోగం చూసుకుంటున్నాను త్వరలో వస్తాను అని అన్నాడు ఇంతలో ఇలా పెళ్ళి విమానం న్యూయార్క్లో ల్యాండ్ అయింది సీత ఉయార్ హోమ్ ఇక్కడి నుంచి ఇంకో విమానంలో ఇంకొన్ని గంటలు మన ఇంట్లో ఉంటాం శ్రీధర్ ఎయిర్పోర్ట్ లాంచ్లోకి నడుస్తూ అన్నాడు సీత అతని వెనకే నడుస్తూ నాలుగు వైపులా చూస్తోంది రమేష్ సీత పరిగెత్తినట్టు వెళ్ళి రమేష్ని అల్లుకుపోయింది హఠాత్తుగా సీత ఎవరి దగ్గరికో పరిగెత్తడం చూసి శ్రీధర్ దిమ్మెరపోయాడు న్యూయార్క్లో ఎవరైనా వస్తారని కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారని కానీ తనకు తెలియదే సీత సీత వెనక్కి తిరిగి చూసింది ఆ కళ్ళల్లో అంతులేని ఆనందం కళ్ళల్లో కొత్త మెరుపు చూసి అయోమయంలో పడ్డాడు శ్రీధర్ కొంగు భుజాల చుట్టూ లాక్కొని అతన్ని చేయి పట్టుకుని శ్రీధర్ దగ్గరికి వచ్చింది ఇతను రమేష్ నా జీవితం నా గమ్యం అన్నీ ఇతనే మిమ్మల్ని మోసం చేయాలని నా ఉద్దేశం కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ నాకు వేరే దారి లేకపోయింది నన్ను క్షమించండి క్షమకి అర్హురాలిని కానేమో కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి సారీ ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సీత గబగబా అన్నీ మాట్లాడటం ఈ కొన్ని రోజుల పరిచయంలో అదే మొదటిసారి రమేష్ అతని చేతులు పట్టుకున్నాడు శ్రీధర్ గారు మమ్మల్ని క్షమించండి మేమిద్దరం నాలుగు సంవత్సరాలుగా ఒకరికొకరం అని ఆశలు పెంచుకున్నాం హఠాత్తుగా ఈ పెళ్ళి ప్లీజ్ ఇంత తొందరలో ఇలా సీతకి సంబంధం కుదరడం ఆలోచించే వ్యవధి కూడా లేకపోవటంతో నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను మమ్మల్ని అర్థం చేసుకొని క్షమిస్తారు కదూ సీత బ్యాగ్లో నుంచి ఓ కవర్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టింది వాళ్ళిద్దరూ బయటకు వెళ్తుంటే శ్రీధర్ షాక్ కొట్టినట్టు చూస్తుండిపోయాడు కవర్ వంక చూశాడు బరువుగా ఉంది తెరిచి లోపల ఉన్న కాగితం బయటకు తీశాడు శ్రీధర్ గారికి నేను రమేష్ చంద్ర నాలుగు సంవత్సరాలుగా ప్రేమికులం అతను ఇండియాకి వచ్చాక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ ఇంతలో మీరు రావడం మన పెళ్ళి అతన్ని ప్రేమించి జీవితం మీతో పంచుకోలేను మా ప్రేమ కథ చెప్పినా మన పెళ్లి జరిగే ఉండేది ఆత్మహత్య చేసుకోలేకపోయాను అందుకే మిమ్మల్ని అనకాపల్లి నుంచి అమెరికా రావడానికి వంతెనలా వాడుకున్నాను నన్ను క్షమించండి సీత శ్రీధర్ అయోమయంగా కవర్లో ఉన్న ఇంకో వస్తువుని బయటకు తీశాడు అవి మంగళసూత్రాలు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే